ఎలా ఉన్నారు మా ఫ్యామిలీ అంతా? ఇది సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే కాదు, స్క్వాడ్ వర్సెస్ స్క్వాడ్ అంటే ర్యాండమ్ ప్లేయర్స్ అనమాట, మేబీ ర్యాండమ్ ప్లేయర్స్ వాళ్ళంతా. సో మొదలు ఈ కొడతంతా కొట్టేసిన తర్వాత మనం అయితే మాడుకుందాం. చాలా టైం ఉంది మనకి, ఒక 8 నిమిషాలు అంత ఉంటుంది, చాలా టైం ఉంది మాడుకుందాం. ముందు మన ఒకరు అవే కూడా ఇచ్చేద్దాం. మనం ఏంటంటే ప్రస్తుతానికి లైవ్ ఎందుకు పెట్టట్లేదు అంటే పవర్ కట్స్, పవర్ కట్స్ ఆంధ్రప్రదేశ్లో మామూలుగా లేదు, అది ఏలూరులో ఇంకా దారుణంగా ఉన్నాయి. ఆడు తీస్తున్నాడు 4-5 గంటలు ఈజీగా తీసిచ్చేస్తున్నాడు, ఆడు ఇష్టం. మరి మనం ఏం చేయాలి, మా ఏరియాలో అయితే పోతుందో పక్క ఏరియాలో పోతుందో నాకైతే తెలియదు. సో మా ఏరియాలో అయితే దారుణంగా పోతుంది. చే అదలబాయ్, నువ్వే మా ఆడదాని మధ్యలో వస్తావు నువ్వు. సరే మనోడైతే ఒకటి చనిపోయాడు ఇక్కడ, మనోడికి 20 అయితే ఇస్తున్నావు అనమాట. సో ఎక్కడ దాకా వచ్చా, పవర్ కట్స్. పవర్ కట్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి అబ్బా. దీన్ని లైవ్ పెడదాం అనుకున్నప్పుడల్లా పోతుంది, సో అందుకే లైవ్ పెట్టడం దేనికే అని చెప్పి అర్ధరాత్రి 2 గంటలకి పవర్ తీస్తాడు. ఇదిగో ఇప్పుడు నా నిద్ర పట్టక నా ఆడుతున్నా, మనకు వచ్చే పని అంటే గేమ్ అంటే గేమ్ ఆడుతున్నా. అంతలో ఎవడో వచ్చారు, మళ్ళీ తర్వాత చెప్తా. ఈ నాకేదో చేసాం, ఇంకొకడు అరే ఏమ్మా ఇంకోడు కుట్టేస్తున్నాడు. ఈయన కిల్లి చేద్దాం అనుకున్నా, మన దగ్గర ఒక గ్లోవాల్ ఉంది, అంతేకాకుండా ఒక గ్రానేడ్ కూడా లేదు. స్టన్ వేసాం, తగిలింది, దగ్గరికి వెళ్దాం అంటే ఒక గ్లోవాల్ ఉంది, రిస్క్ అవసరమా మనకి? రాత్రి 2-3 గంటలకి కరెంట్ చేస్తే మనం ఏం చేస్తాం? ఆడు ఎటు వస్తున్నాడో మనకు తెలియదు. నేను ఇటు వస్తున్నాడని చెప్పి పక్క ఫిక్స్ అయిపోయి అటు వస్తున్నాడని గమని వచ్చేస్తున్నావు అనుకున్నా. నిజానికి ఇంత తలపడ్డానికి కూడా కారణం అది, అర్ధరాత రికార్డ్ చేస్తున్నాను కదా, కష్టమే. ఆడు ఇటు వచ్చేస్తున్నాను అనుకున్నా, నేను రాదు అటా అటా వెళ్ళిపోయాడు అనమాట. అటా వెళ్ళిపోతే నేను కూడా అటా వెళ్ళాలి, కానీ అట్ట వెళ్తున్నాను నేను కూడా. మనోడైతే ఏసీసీ ఎట్టున్నాడు, మనం డ్యామేజ్ గట్టిగా పడుతుంది. ఇక్కడ నుంచి కూడా మనోడు డ్యామేజ్ చేశాను. సో ఇక్కడ ఒకడు ఉన్నాడంటే అక్కడ చివరి ఉన్నవాడు, రెండోవాడు ఏంటోడు. సో అరే యార్ ఓకే, షార్ట్ మిస్ అయింది, 2 గంటలు అబ్బాయి సాయిరా. పవర్ కట్స్, పవర్ కట్స్ కదా ఆగిపోయాం కదా. ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే నాకు కూడా తెలియదు, వాళ్ళని అడిగితే మాత్రం ఏమాత్రం చెప్పలేదు. ఇక్కడ ఎవడో లేడు కానీ మనల్ని ఎవడ కొట్టాడు. ఓ మై గాడ్, ఎవడో కొడతాడు దూరం నుంచి, ఆడ అక్కడి నుంచి కొడతాడు నా బట్టగాడు. అక్కడి నుంచి కొడుతున్నారు నువ్వు, ఆ కొండ చివరి నుంచి దాక్కున్నావు, మనోడు బొక్కల నుంచి కూడా చూస్తారయ్యా. మన వాళ్ళకి ఉన్న టాలెంట్ అది, ఎక్కడున్నా సరే కనబడిపోద్ది. గ్రద్దగల్ అంటారు చూడు అలాంటిది అనమాట, ఈగల. అయ్యి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు కూడా చూసి మరీ, ఒక్కళ్ళు ఉన్న వాళ్ళని చూసి మరీ కొడతారు మన వాళ్ళు. సరే ఆడు ఎలాగో వస్తారు, మనం అక్కడికి స్కిప్ చేద్దాం. ఆహా అది ఇక్కడికైతే స్కిప్ చేస్తే అనమాట, ఆడు ఇక్కడికి వచ్చాడు. నేను ఒక షార్ట్ ఇచ్చిన వెంటనే అదిగో పైనుంచి వెళ్ళిపోదాం అనుకుంటే నా బట్టగాడు, నేను అందుకే అడిగి షార్ట్ వేసిన వెంటనే ఆడైతే గ్లోవాలు వేస్తాడు అనమాట. సో మనమైతే ఆడిని కాస్త టెన్షన్ పడుతుంది, దడ పుట్టద్దు, ఒనుగు పుట్టద్దు, గులాబ్ జామ్ గలగలాడించద్దు అనుకున్నాను. ఆడి కిందకి రాలి, ఆడి పైన ఉన్నాడు మా దగ్గర గ్రాండ్లు. ఇక్కడ కానీ ఇక్కడ చూడు తమ్మన్నలాగా మెరిసిపోతున్నాడు. ఇక్కడ చివర అన్ని కొడదాం చూద్దాం, ఆడు కిందకు వస్తాడు. ఓకే ఆడు దరిద్దాం మనం బాగోపోతే మనం చూడండి, ఆడే కిందకు వచ్చాడు. నేను పైకి వెళ్దానే ఇంకా ఏదో రకంగా అనుకున్నాను, కానీ ఆడే కంగారు పడి కిందకు వచ్చాడు కక్కుది గడి. మనం ఏం చేయలేం. సో ఎక్కడికి పోయి పవర్ కట్సా, పవర్ కట్స్ అంటే గుర్తుకొచ్చింది. నేను లైవ్ పడదాని కరెక్ట్గా టైటిల్ పెట్టా, టైటిల్ పెట్టేటప్పుడు ఇంకొకసారి మళ్ళీ చెప్తాను. ఇక్కడ ఎవడో వచ్చాడు మేబీ ఆడ ఆల్ టీమే అంటాడు, ఆల్ టీమే ఆడి టీం కాకపోతే ఆంటీలా కనిపిస్తుంది. ఆంటీయే ఆంటీ కాకుండా ఇంకెవరా, మన దగ్గర గ్లోవల్స్ ఎక్కువ ఉన్నాయి, గ్రాండ్స్లో కిందకి వెళ్ళేటప్పుడు గాల్లో మన ఆంటీ హెడ్ అలా లేకపోతే అనమాట, ఆంటీ చేతిలో చచ్చిపోవడం ఊరు తీసుకోవడం అంతా నాకు సంతోషమే. కానీ ఆంటీని కాస్త నాక్ చేద్దాం, ఎలాగో నాక్ చేసిన తర్వాత చంపకుండా వదలలేం కానీ చంపేద్దాం. సో ఇక్కడి నుంచి మళ్ళీ స్కిప్ చేద్దాం, మళ్ళీ అక్కడి నుంచి మనం ఆడుకున్నాం. ఎక్కడ ఆగిపోయాం, పవర్ కట్స్, పవర్ కట్స్ దగ్గర అక్కడ మళ్ళీ ఎవడో ఇనిమి వచ్చాడు, వాడు హెడ్ అయితే కొట్ట అది హెడ్ షాట్ మంచి హెడ్ షాట్, ఎవడో కూడా వైస్ సైడ్ నుంచి ఊడరా నువ్వు అని చెప్పి తిరిగి చూస్తే ఆడు ఇంకా జోన్లోనే ఉన్నాడు. కిందకి రావాలి, మనకి కిల్లి దొరుకుద్దా లేదా తెలియట్లే. కొట్టేనా, అరే మనోడు కొట్టేశాడు, మనోడు కొట్టేసినది వేస్ట్, ఇంకా అనవసరం అది, కిల్లి ఇంకా దండ కదా అయిపోయింది ఇంకా దాని సంగతి అంతే. ఎక్కడ ఆగు, పవర్ కట్స్, పవర్ కట్స్ ఎలా అంటే టైటిల్ పెట్టిన వెంటనే నేను ట్రై చేస్తున్నా రింగ్ తిరుగుతుంది, రింగ్ తిరుగుతుంది ఏంటా అని చూస్తే వైఫై పోయింది ఏంట్రా అని చూస్తే పవర్ లేదు. అదే అనమాట అలా జరుగుతున్నాయి, పవర్ కట్స్ చాలా దారుణంగా ఉన్నాయన్నమాట మా ఏలూరులో. మా ముఖ్యంగా మా ఏరియాలో మౌనంగా ఉన్న కొట్టడం మళ్ళీ చెప్తా. మనోడు హెడ్షాట్ కొట్టలేదు, హెడ్షాట్ మిస్ అయిందని చెప్తున్నా. అదే మనోడు బతికించగలమా అంటే ట్రై చేసాం కానీ కుదరలేదు. మళ్ళీ స్కిప్ చేద్దాం, 8 సిగ్గురికి వెళ్ళిపోతాం డైరెక్ట్గా ఈసారి. అవును ఇంత అక్కడ ఆపం వద్దు, ఇంకా ఆపేస్తా, నాకు తెలిసి మీకు ఇంకా చిరాకు వచ్చి ఉంటుంది ఇప్పటికే. పవర్ కట్స్ అందుకే లైవ్ అట్లేదు, అదే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ 2 స్క్వాడ్లు అయితే మనం ఉన్నాయో, ఇక్కడ పైన ఒకటి కింద ఒకటి. సో మనోడు దుమ్మ చాలని వెళ్ళిపోతున్నాడు, మనం ఏం చేద్దాం, పైన నుంచి టాటా బై బై చెప్తాం, దొరికితే మాత్రం హెడ్షాట్ వేద్దాం. కనెక్ట్ అయ్యిద్దని అనుకుంటున్నా, అక్కడ ఎవడో ఉన్నాడు మేబీ అనదర్ టీమ్, ఆడు ఊకాంగ్ వేసాడా, క్రోనో నేను మర్చిపోలేదు క్యారెక్టర్, ఇంకేం గుర్తున్నాయి ఇక్కడ ఎవడో ఊకాంగ్ వేసుకుని వచ్చేస్తున్నాడు, ఇది మాత్రం కరెక్ట్గా చెప్పాను. సో ఓకే ఇది గ్రేకే ఉంది, మనడు హెడ్ షాట్ కొట్టచ్చు కానీ దొరుకుతుంది లేదు మనకి. ఓకే మనకే దొరికింది, ఆడికి దొరికే లేదు, అండ్ డౌన్లో ఉన్నాక దొరికేస్తానేమో అనుకున్నా కానీ దొరకలేదు.
సో ఇద్దరు గ్లోబల్ ఇప్పుడు గ్లోబల్ సడన్గా వచ్చినాయి ఎందుకంటే నేను స్కిప్ చేశాను. సో ఓకే ఇక్కడ మనోడు దుమ్ముచలే వచ్చేసాడనమాట కిందకి. సో వాడిని కొట్టాలి లేదంటే బతికిచ్చేతర కింద అవకాశం లేదులే ఇంకా. సో వాడే కిందకి రాడు. మన దగ్గర గ్రానైట్లు ఉన్నాయి, ట్రై చేద్దాం మ్యాక్సిమం. ఎలాగో మూడు ఉన్నాయి. ఓకే ఒకటి వచ్చింది. అరే రే 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 వెళ్ళిపోతున్నాడు కిందకి. ఓ అనదర్ టీం వస్తుంది పరిగెత్తకుండా. నాకే కావాలంటే పులిహోర బొట్టలు, నాకు కావాలని వస్తున్నారు అనమాట. ఈ పులిహోర బొట్టలు పనిచేయతా అంటే నాకేం అర్థం కావట్లేదు. ఒక్కడైనా నాకు అవుతాడో గ్రాంటీగా అని చూస్తున్నా, అవుతాడో లేదు తెలియట్లేదు. ఓ డ్యామేజ్ అయితే పడుతుంది మనకి. ఓకే నైస్, ఒక్కడైతే ఏడో కిల్ కావాలి మనకి లేదంటే వాళ్ళు కొట్టేసుకున్నారు. ఓహో పోతలేదు, దావలు దావలు వచ్చినాయి. రికార్డింగ్ అనమాట ఇది. ఓకే మనడైతే కిల్ అది చేసాను. 9 కిల్లులు, ఇంక 2 కిల్లు నాయి అయితే 11 అయిపోతారు. రే ఇచ్చేయండిరా ఇచ్చేయండిరా బోయే ఇచ్చేయండిరా. అయ్యో మన దగ్గర గ్రానైట్లు లేవే, చివరికి ఎంత పని చేసింది. పైకి రారా బట్టిగా, బైక్ వచ్చేలా కనిపించట్లేదు. మనోడికి డ్యామేజ్ అయితే పడుతుంది కానీ రావట్లేదు. మనం ఏం చేద్దాం అంటే ముందరికి వెళ్దామంటే జోన్ అవతల ఉంది, రిస్క్ ఎందుకురా భయ అనిపిస్తుంది. చూద్దాం చివరికి ఏం జరగబోతుందో ఏం జరుగుతుందో. బోయే కొట్టడం లేదా కింద కామెంట్ చేయండి. నాకు తెలిసి కొట్టుంటారు, మీరు అందరికి ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఫస్ట్ క్లిప్ చూసిన తర్వాత. అది సస్పెన్స్ అనమాట, చివరికి మీరే చూస్తారు కదా కొట్టడం లేదనేది. అండ్ వీడు వచ్చేదానికి ముందు ఒక కట్ షాట్ మిస్ అయింది. సో వాడు పైకి వచ్చాడు అనుకున్నాను. ఓహో ఈడావాడు, ఓకే ఓకే ఇద్దరు కదా వచ్చేసారు. అయిపోయింది అయిపోయింది, నాకే అవ్వలేదు అవ్వలేదు, బతిక ఉన్నా ఇంకా బతిక ఉన్నా, మా దగ్గర మంచిగా ఇది లేదు. ఓహో ఇది మళ్ళీ మిస్ అయింది. అరే కొట్టడం అమ్మ కొట్టడం, ఓకే నైస్. వీడు ఎన్ని గ్రాంట్లు వస్తాడు రయ్య, అరే ఆపరా ఆపరా, అరే రే వచ్చాం కొట్టేసాం. అయిపోయింది బోయ్ అయితే కొట్టేసాం. అబ్బా సాయిరం అయిపోయింది ఫైనల్లీ, సస్పెన్స్ అని చెప్పాయిగా బోయ్ కొట్టేసి అదే. చివరి వరకు చూస్తే మీరు తెలిసిపోతుంది. కాబట్టి ఎవరైనా చూసిన వాళ్ళు చివరిదాకా ఉంటే లైక్ అయితే చేయండి, అలాగే కామెంట్ అయితే చేయండి. పవర్ కట్స్ గురించి మళ్ళీ ఇంకో అధ్యాయం ఉంది మనకి, రెండో పార్ట్ పార్ట్ 2 తీస్తా. పార్ట్ 2లో మీరు చక్కగా దాని గురించి క్లియర్గా వింది. కానీ ఇప్పుడైతే టైం చాలా ఎర్లీ మార్నింగ్ అవుతుంది. ఇది ఎర్లీ మార్నింగ్ 4:55 అరౌండ్ అందనమాట. ఇంకా కరెంట్ లేదు ఇప్పుడు కూడా.